వీరజీవులు సభాధ్యక్షులు నిరంతరం వరంగల్ అభివృద్ధి గురించి అన్నగొండ అభివృద్ధి గురించి పాట పడుతున్నటువంటి పెద్దలు మా సోదరులు ప్రభుత్వ చీఫ్ దాని వినోభాస్కర్ గారికి దాసి వినోభాస్కర్ గారికి గౌరవ శాసనమండలి సభ్యులు మండ ప్రకాష్ గారికి గౌరవ శాసన సభ్యులు నరేందర్ గారికి సాట్ చైర్మన్ సోదరులు వెంకటేశ్వర్ రెడ్డి గారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ గారికి ఈ సమావేశానికి ముఖ్య కారకులు నిరంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా ఐక్యం చేసి ముందు నడిపిస్తున్నటువంటి అథ్లెటిక్స్ నేషనల్ గౌరవ చైర్మన్ మరి లక్ష్మారెడ్డి గారికి సెక్రటరీ ప్రభు కుమార్ గారికి పెద్దలు పిజిఓ ఉమ్మడి జిల్లా చైర్మన్ జగన్మోహన్ గారికి ఆర్గనైజర్ భారతి గారికి విజయలక్ష్మి గారికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు అసన్ గారికి వాకర్ అసోసియేషన్ సెక్రటరీ కుమార్ క్రీడను ప్రోత్సహించడం క్రీడలు పాల్గొనడం అనేది నన్ను చూసి మీరు నేర్చుకోండి అనే రీతిలో ఇక్కడ 95 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నవ యువకులు కూడా ఈరోజు ఇక్కడ వచ్చి పాల్గొనడం అనేది ఈ రాష్ట్రానికి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇది మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి క్రీడలకు వచ్చినటువంటి క్రీడాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కుమరయ్య గారు 95 సంవత్సరాలు శ్రీనివాస్ రెడ్డి గారు 90 సంవత్సరాలు మరి వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలోని ప్రతి పౌరుడు కూడా వయస్సుకు నిమిత్తం లేకుండా ఆరోగ్యంగా మనం ఉండాలంటే ఆరోగ్యంగా మనం బతకాలంటే వాళ్ళని అనుకరించాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తూ మరి క్రీడలంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనం చూసినాం ఉదాహరణకు ఇదే క్రీడా మైదానం వరంగల్ నడిబొడ్డున అన్నగొండ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ క్రీడా మైదానం 2014 కన్నా ముందు ఎట్లా ఉండేది ఈరోజు ఎట్లా ఉండేది చాలా మంది మాట్లాడచ్చు ఆ ఫండ్ ఈ ఫండ్ కేంద్రం కూడా ఉంది ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి కేంద్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి కానీ చేయాలనే ఒక తపన ఉన్న నాయకుడు ప్రభుత్వం ఎప్పుడైతే ఉండదో అవి అవుతాయి కడపల్లి దయాకర్ రావు గారు కావచ్చు సత్యవంత్ రాథోడ్ గారు కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే మంత్రి కూడా ఆయా జిల్లాల్లో ఒక మంచి క్రీడా మైదానాలు కావాలని చెప్పి కోరిన వెంటనే మనం ఇన్వెస్ట్ స్టేడియంలో ముందులో 20-30 సంవత్సరాల కింద ఉండింటే ఇంకా ఎన్నో క్రీడలు అభివృద్ధి అయ్యేటివి ఎంతో పేరు కూడా వచ్చేది ఈరోజు క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు 2% 2% రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాలు కల్పించి 0.5% ఎడ్యుకేషన్ లో అవకాశం కలిగించినందుకు చాలా మంది విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు చదివితే కాదు ఉద్యోగం వచ్చేది క్రీడల్లో ఉంటే కూడా ఉద్యోగం వస్తారని ఒక భరోసా ఇలా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది ఒక క్రీడా పాలసీ కూడా ఏర్పాటు చేసి ఈ దేశంలో ఎక్కువైనటువంటి క్రీడా పాలసీ ఉండాలి కోచ్లకు కూడా ప్రోత్సాహం ఉండాలి క్రీడలను ప్రోత్సహించే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉండాలి క్రీడా అకాడమీ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇలా స్పోర్ట్స్ పాలసీని కూడా ఏర్పాటు చేస్తాం దానికి అన్ని రకాల యొక్క మేధావుల యొక్క మొత్తం తీసుకుంటా ఉన్నాం ఈరోజే మరి బండ ప్రకాష్ గారు కూడా క్రీడా పాలసీ గురించి ఒక వ్యాసం ఒక మొత్తం ఐడియాస్ ఇచ్చి వారిని సూచనలు ఇచ్చి మాకు ఇవ్వడం జరిగింది తొందరలోనే మరి అర్జున్ అవార్డులను కానీ ఒలింపియన్ కానీ అదేవిధంగా మాస్టర్ అథ్లెట్ పెట్టి వాళ్ళందరూ కూడా మనం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది నిరుపయోగంగా ఉన్నటువంటి ఎన్నో క్రీడా మైదానాలు కూడా ఇలా ముందుకు తీసుకొస్తా ఉన్నాం దేశంలోనే అత్యున్నతమైనటువంటి పాలసీ తేవాలనేటువంటి నిబంధనతోనే ఇలా మేము తయారు చేస్తా ఉన్నాం దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటి నుంచి చూసినా కూడా ఇప్పటివరకు కూడా క్రీడలను ప్రోత్సహించాలని కానీ మెడల్స్ ఎక్కువ వచ్చినట్టు చేయాలని కానీ ఇక్కడ ప్రయత్నం లేదు మనకన్నా చిన్న చిన్న వరంగల్ జిల్లాల ఉన్నటువంటి హన్మకొండ జిల్లాలంతా ఉన్నటువంటి దేశాలు మెడల్స్ వస్తాయి 10, 20, 30 కానీ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంటా ఉంటాం ఒక చిన్న మెడల్తో సరిపెట్టుకుంటా ఉంటాం ఇది నిజంగా కూడా మనకు సిగ్గుచేటు ఖచ్చితంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ముందుకు తీసుకెళ్లాలంటే ఒక మంచి క్రీడా పాలసీ తెలంగాణలో ఎక్కడైతే క్రీడా పాలసీ తయారు చేస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా కూడా అలాంటి గొప్ప క్రీడా పాలసీ తయారు చేసినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం
गौरव मुख्यमंत्री गारु प्रति पल्लेनु प्रति ग्रामंलोटुवंटि क्रीडा मैदानालनु పాఠశాలలను పాఠశాలలటువంటి వీటిల కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి పాఠశాల కూడా క్రీడా మైదానాలను తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతంలోనటువంటి క్రీడాకారులను అభివృద్ధి చేయాలని నిబంధనతో ప్రతి గ్రామంలో కూడా గవర్నమెంట్ ప్లేస్ గుర్తించి ఆ స్కూళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ప్రతి స్కూల్ కూడా ఖచ్చితంగా గ్రౌండ్ ఉండాలని చెప్పి కూడా ఇవాళ మనం క్రీడా పాలసీలు కూడా నిబంధనలు చేస్తా ఉన్నాం. స్కూల్ పీటీలను కాలేజీ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లను స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ను ముక్కుని కూడా ఐక్యం చేసి మోడింటిని కలిపి క్రీడలను ఒక వేదిక మీద తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా మండల స్థాయి క్రీడలు గ్రామీణ స్థాయి క్రీడలు మండల స్థాయి క్రీడలు నియోజకవర్గం జిల్లా ఆ తర్వాత రాష్ట్ర స్థాయి క్రీడలు పెట్టి సీఎం కప్ పెట్టి సీఎం కప్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా ఒక క్యాలెండర్ లో ఒక ఈవెంట్ చేస్తూ సీఎం కప్ పెట్టాలని చెప్పి కూడా ఇవాళ మేము ప్రతిపాదనలు చేస్తా ఉన్నాం. తొందరలోనే దాన్ని కూడా తుదిరూపం ఇస్తామని చెప్పని మరి పెద్దలు అడిగినట్లు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో నేషనల్ అథ్లెటిక్ మీట్ నెక్స్ట్ ఇయర్ కావాలని అడగడం జరిగింది. ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వరంగల్ జిల్లా అంటేనే ఉద్యమాలకు జిల్లా ఇది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సమాంతరంగా వరంగల్ అభివృద్ధి చేయాలని నిపం ముఖ్యమంత్రి గారికి చాలా పట్టుదల ఉంది. అనేక సందర్భాల్లో వరంగల్లో వందల సార్లు ఉద్యమ సమయంలో వచ్చిన ఎవరికి వాళ్ళు ఎంబడి ఉన్న గెలుస్తారు ఇంట్లో ఉన్నాళ్ళు గెలుస్తారు 18-19 గంటలు నిరంతరమైన తెలంగాణను ఎట్లా డెవలప్ చేయాలి నీటి పరిధిలో ఎట్లా డెవలప్ చేయాలి తెలంగాణ అగ్రస్థానం ఎట్లా తీసుకోవాలి ఈ దేశంలోనే ప్రపంచంలోనే తెలంగాణలో 100కు 100% ఆయన అనుచ్ఛేదం తెలంగాణ గురించి తెలంగాణ అభిమానించే నాయకుడు ఆయన కన్నా ఎక్కువ ఎవరు లేరు. తెలంగాణ అభివృద్ధి చేయాలని తపన ఆయన కన్నా ఎక్కడూ ఎవరు లేరు. ఆనాడు ఎంతో మంది వ్యతిరేకించిన వాళ్ళు ఇలా రకరకాల రూపాలు చెంది రూపాంతరాలు చెంది ఎన్నో అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ చూసి ఊరలేకపోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు 2014 కన్నా ముందు తెలంగాణ ఎట్లా ఉంటే ఈ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయండి. వరంగల్ కావచ్చు ఊరు కావచ్చు పల్లె కావచ్చు ఏదైనా కావచ్చు కాక పట్టణం కావచ్చు కాక ప్రతిది కూడా ఇలా మార్పిడి వచ్చింది. ఖచ్చితంగా నెక్స్ట్ నేషనల్ అథ్లెటిక్ మీట్ కూడా మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాం. గచ్చి బోళ్ళు కూడా ఏర్పాటు చేద్దాం. మంచి మంచి గేమ్ గచ్చి బోళ్ళతో పాటు వరంగల్ లో కూడా ఒక ఈవెంట్ కంపల్సరీ చేద్దాం. వరంగల్ చేద్దాం, మారుదారులో ఒక ఈవెంట్, వరంగల్ లో ఒక ఈవెంట్, అదేవిధంగా ఆదిలాబాద్ ఒక ఈవెంట్, ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి ఒక ఈవెంట్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేటట్టు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పని మరి మీ అందరూ కూడా పేరు పేరున అభినందిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. మరి కొత్తగా ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరూ 80,000 ఉద్యోగాలు దాదాపు 20,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి. మరి అనుభవజ్ఞులైన మీరు ఖచ్చితంగా రోజు కొంతసేపు అయినా సరే విద్యార్థులకు తర్కీ ఇచ్చేటట్లు ట్రైనింగ్ ఇచ్చేటట్లు ముందుకొచ్చి ఒక్కొక్కరు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మేము సాయంత్రం ట్రైనింగ్ ఇచ్చేటట్లు కూడా మన పీఈటీలు కానీ అథ్లెటిక్స్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్లు ఆడేటువంటి వాళ్ళు కానీ ఈ రోజు అవార్డు వచ్చినటువంటి ఏమైనా మెడల్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ధరలో జరిగిపోయేటువంటి రిక్రూట్మెంట్ లో మీరందరూ కూడా భాగస్వామ్యం అయి విద్యార్థులకు వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి క్రీడాకారులకు మీరు ట్రైనింగ్ ఇచ్చి సహకరించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. ఈ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ లో అత్యధిక వయోవృద్ధుడైనటువంటి శ్రీ కత్తెరశాల కుమరయ్య గారు ఏజ్ 95 సంవత్సరాలు 5K రన్లో గోల్డ్ మెడల్, కిలా వరంగల్ వాస్తవ్యులు 100 రన్లు పోరుబిడ్డ 5K రన్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి శ్రీ కత్తెరశాల కుమరయ్య గారికి మంత్రి గారి చేతి మీదుగా చిన్న చిరు సత్కారము. ఐ డిక్లేర్ తెలంగాణ స్టేట్ 8th నేషనల్ మార్కెటింగ్ ఛాంపియన్షిప్ 2022-23 ఇస్ ఓపెన్. థ్యాంక్ యూ సిరణ.
అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఫ్యాట్స్ చైర్మన్ అండ్ జగన్ మోహన్ రావుకి అండ్ టీజీఓస్ కార్యవర్గ సభ్యులకి అందరికి మరియు అతిథులకి అతిథులకు అందరికి కూడా మరొకసారి ఈ నేషనల్ మాస్టర్స్ సర్టిఫికేట్ అసోసియేషన్ తరపున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము श्री बी श्रीनिवास रेड्डी गारु श्री श्रीनिवास रेड्डी गारू 90 इयर्स ओल्ड लांग जंप एंड शॉट पुट लो गोल्ड मेडल सो वारिकी ई संदर्भंगा मंत्री गारु चे सत्कारमु श्री संगप्रेड्डी सुंदरराज गारु कूडा चेयरमैन गारिकी स्वागतम सुस्वागतम थैंक यू वेरी मच सर इपड़ माननीय मंत्रिवर्युल गारी एवीवी कॉलेज श्री चंद्रकांतय श्रेष्ठ पुस्तका गौरव एमएलसी गारिचे इप्पिंचडं जरुगुतुंदी वारिकी धन्यवाद।